ఈ వీడియోలో భారత జాతీయోద్యమం అనేది సిలబస్లో ఆ చాప్టర్లో ఏ టాపిక్స్ వస్తాయి అనేది చూద్దాం. అంటే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అంతా ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరికీ కూడా జనరల్ స్టడీస్లో కామన్గా ఉన్న టాపికే ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రత్యేక దృష్టితో జాతీయోద్యమం అనే లైన్ ఉంటుంది. అయితే ఈ భారత జాతీయోద్యమంలో ఏ టాపిక్స్ వస్తాయి అనేవి చూద్దాం. ఎప్పుడైనా సిలబస్లో ఒక్కో చాప్టర్ కింద టాపిక్స్ ఏంటో తప్పకుండా ఒక అవగాహనకు రావాలి. అప్పుడే ఏం చదవాలి అనేది మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక్కో టాపిక్ భారత జాతీయోద్యమం అన్నా ఒకటే, భారత స్వాతంత్రోద్యమం అన్నా ఒకటే, వీటికి దీని కిందికి ఏ టాపిక్స్ వస్తాయనే చూద్దాం. మొట్టమొదట ఫస్ట్ భారత జాతీయోద్యమం రావడానికి ప్రజల్లో అసలు భారత జాతీయోద్యమానికి కారణాలు ఏంటి అని ఫస్ట్ చదవాలి. ఏదైనా ఇప్పుడు ఏది చదవాలన్నా హిస్టరీయే కాదు, దేంట్లో అయినా ఏంటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఇలా అంటే వీటిని బేస్ చేసుకుని చదివితే తప్పకుండా క్వశ్చన్ ఎలా వచ్చినా కరెక్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు భారత జాతీయోద్యమం రావడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చదవాలి. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది ఎప్పుడు, 1885లో. అయితే ఆ ఇండియన్ కాంగ్రెస్ ఐఎన్సి ఎన్నో సమావేశాలు జరిపింది. ఆ సమావేశాలలో చాలా ముఖ్యమైనవి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు జాతీయోద్యమం అంటే నేషనల్ మూమెంట్ అది ఏంటి అనేది చూడాలి. అసలు జాతీయోద్యమం ఎందుకు వచ్చింది మనకు స్వాతంత్రం చివరికి, అది ఎప్పుడు ఎండ్ అయిందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా జాతీయోద్యమం. అయితే ఈ జాతీయోద్యమంలో ఎన్ని దశలు ఉన్నాయి అనేది ఫస్ట్ చూడాలి. స్టేజెస్ ఉన్నాయి, 3 స్టేజెస్ ఉన్నాయి, మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. అయితే మితవాదులు అంటే ఎవరు, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ దాదాభాయ్ నవరోజీ, వీళ్ళంతా మితవాదులు. వాళ్ళ యుగం ఎప్పుడు, 1885 నుండి 1905 వరకు మితవాదుల యుగం. తర్వాత వచ్చిన వాళ్ళే అతివాదులు, అతివాదుల యుగం 1906, వాళ్ళ మితవాదుల తర్వాత 1906 నుండి 1919 వరకు అతివాదులు. అతివాదులు అంటే లాల్ బాల్ పాల్ వాళ్ళంతా, అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఇంకా భగత్ సింగ్, వీళ్ళంతా అతివాదులు. తర్వాత వచ్చిందే గాంధీ యుగం. నేషనల్ మూమెంట్లో గాంధీ యుగం 1920 నుండి 1947 వరకు ఉంది. అయితే గాంధీ యుగంలో ఏం జరిగాయి అనేవి టాపిక్స్ ఏంటి అనేవి చూడండి. చంపారణ్, ఎన్నో సత్యాగ్రహాలు జరిగాయి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి. చంపారణ్ సత్యాగ్రహం తీసుకోండి, ఖేడా సత్యాగ్రహం, రౌలత్ యాక్ట్, ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, చౌరీ చౌరా, సైమన్ కమిషన్, శాసనోల్లంఘ ఉద్యమం, దండి సత్యాగ్రహం, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, తర్వాత క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, క్యాబినెట్ మిషన్ అండ్ మౌంట్ బ్యాటన్ ప్రణాళిక అన్నీ. తర్వాత 1935లో ఒక యాక్ట్ వచ్చింది, భారత ప్రభుత్వ చట్టం. దాని తర్వాత ఏమైంది, దేశ విభజన. 1947లో పాకిస్తాన్ ఇండియాగా విభజించబడింది. అయితే విభజించబడ్డ తర్వాత కూడా కొన్ని సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయి, భారతదేశంలో కలవము అని అన్నాయి. అయితే కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ కూడా ఒక సంస్థానంలాగా ఉంది. కానీ ఆ మూడు కూడా చివరికి భారతదేశంలో కలిసే వరకు కూడా కలిసాయి, తర్వాత విలీనమయ్యాయి. అయితే అంతవరకు కూడా మనకు గాంధీ యుగం. అంటే ఇప్పుడు చూడండి, భారత జాతీయోద్యమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు అంటే 1885 ఐఎన్సి ఏర్పడినప్పటి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ సంస్థానాలు ఇండిపెండెన్స్ వచ్చాక సంస్థానాలు విలీనమయ్యే వరకు కూడా భారత జాతీయోద్యమం, ఇండిపెండెన్స్ నేషనల్ మూమెంట్ అని మనకు తెలుస్తుంది. అంటే సిలబస్లో ఏముంది, ఏ టాపిక్స్ ఉన్నాయనేది చాలా క్లియర్ కట్ ఉండాలి మీకు,
అప్పుడే చాలా ఈజీగా చదువుకోవచ్చు, ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది భారత జాతీయోద్యమం అనేదాని సిలబస్. అయితే నెక్స్ట్ వీడియో నుండి ఒక్కో టాపిక్ను క్లియర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.